రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కనగారి లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ఆరో రోజు సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విఆర్ఏలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు విఆర్ఏల జిల్లా కోశాధికారి రాగుల అశోక్ విఆర్ఏల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కనగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజా మహీందర్, యూత్ అధ్యక్షులు రమావత్ వినోద్, రాజు నర్సింలు, విఆర్ఏలు కాణిగంటి శ్రీనివాస్, బతులబాబు జాన్మియా, గుడ్ల యేసు, మణి తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన కోరికల మేరకు ఈరోజు ఆరో రోజు సమ్మె. ఈ సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి విఆర్ఏలకు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం ఈ సమస్యను. వారు కూడా అందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా విఆర్ఏలకు మద్దతు ఇవ్వమని కూడా పిలుపు వస్తుంది. ఆ పిలుపు మేరకే ప్రతి ఒక్కరం కూడా న్యాయమైన కోరికలు విఆర్ఏలు అయితే ఏమవుతున్నాయో 55 సంవత్సరాలు నిండిన విఆర్ఏలకు వాళ్ళ వారసత్వంగా వారసులను అలాగే సీఎం గారు ప్రకటించినటువంటి ప్రగతి భవన్లో ప్రకటించినటువంటి పిఎస్కేలు మరియు న్యాయమైన కోరికలను వాళ్లకు వర్తింపజేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి చిన్న సమస్యలే వారికి మీరు ఇచ్చిన సమస్యలే కాబట్టి మీరు ఇచ్చిన హామీలే కాబట్టి హామీలను నెరవేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. జై కాంగ్రెస్! జరుగుతున్నటువంటి సమ్మెకు సంఘీయ భాగం మద్దతు తెలిపేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. మా రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, మండల కమిటీ నుంచి అని మాకు సంఘీయ భావన నిలిపడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, కార్యకర్తలందరికీ కూడా మా మండల కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.